2 లక్షల రుణమాఫీ ఎవరికి చేస్తారో మండలాలు గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల రుణాలు, 2 లక్షల రుణం ఉన్నవారి వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని అన్నారు. ఎన్నికల సమయానికి మిగిలిన రుణమాఫీ ఇస్తారో లేదో చెప్పాలన్నారు. వానాకాలం ప్రారంభమైనా రైతు భరోసా ఇవ్వడం లేదన్న నిరంజన్ రెడ్డి అడిగితే కొంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు? కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం, ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తున్నాయి వాళ్ళ మళ్ళా. మీరు మొన్న మాట్లాడినప్పుడు కేబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇవ్వలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో, మరి అది గాలిపోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి.